హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా మనకి ఇంట్లో మనీ ప్లాంట్ని పెట్టుకోమంటారు పెద్దలు. మనీ ప్లాంట్ ఉంటే మన మనీని అట్రాక్ట్ చేసి మన ఇంట్లోకి లక్ష్మీదేవిని తీసుకొస్తుంది అని కొంతమంది చెప్తే, మరికొంతమంది మన ఇంట్లో డబ్బు పెరిగే కొద్దీ మనీ ప్లాంట్ పెరుగుతుంది అని చెప్తారు. ఇలా మనీ ప్లాంట్ గురించి ఎన్నో రకాల రూమర్స్ కానివ్వండి, నిజాలు కానివ్వండి, మనకి నలుగురిలో వాడుతూనే ఉంటాము. అయితే ఒక్క మనీ ప్లాంటే కాకుండా ఎన్నో రకాల ప్లాన్స్ ఉన్నాయి మనీని అట్రాక్ట్ చేసేలాగా. సో ఇదిగోండి, వీడియోలో కనపడుతుంది కదా, దీన్ని సంటోరా ప్లాంట్ అంటారు. ఈ మొక్కని గనక మన ఇంట్లో ఏదో ఒక మూలను పెట్టుకుంటే మన ఇంట్లోకి మనీని అట్రాక్ట్ చేస్తుంది ఈ మొక్క. అంతేకాదు, ఇది ఎక్కువ వాటర్ని కూడా రిక్వైర్ చేయదు. కార్బన్ డయాక్సైడ్ని అబ్జర్వ్ చేసి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయడంలో ఇది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది కూడా. సో ఈ మొక్క ఇంట్లో ఉంటే మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆక్సిజన్ దొరికినట్టే. జపనీస్ సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఈ మొక్క ఉండటం వల్ల ఇంటి నిండా పాజిటివ్ వైబ్స్ వచ్చి, ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల మన ఇంట్లోకి మనీ వచ్చే మార్గాలు మనకి తెలిసేలా చేస్తుందట. చైనీస్ మెడిసిన్ ప్రకారం ఈ ప్లాంట్ మనకి మనీని, అదృష్టాన్ని కలిసి వచ్చేలా చేస్తుందట. ఎందుకంటే ఇది వెల్ రూటెడ్ మరియు వైబ్రెంట్ ఎనర్జీ సింబలైజెస్ న్యూ గ్రోత్ కాబట్టి. ఇది గుడ్ వైబ్రేషన్స్ని జనరేట్ చేసి ప్రాస్పరిటీని కూడా మనకి జనరేట్ చేస్తుంది, ఎస్పెషల్గా ఎంటర్ప్రెన్యూర్స్కి. ఎవరైతే బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి ఈ మొక్క బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు. కనుక ఎవరైతే బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారో, అంతేకాకుండా ఎవరైతే మనీని అట్రాక్ట్ చేయడంలో ఇష్టపడుతూ ఉంటారో వారు ఈ మొక్కని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.